జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో అటవీ గ్రామంలో చిరుతపులు సంచరిస్తోంది. కట్కాపూర్ తాట్లవాయి మధ్యలో పులిని చూసామని స్థానిక ప్రజలు అంటున్నారు. గత వారం రోజుల క్రితం చిరుతపులి ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్ళీ అదే ప్రదేశంలో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తమకు ఏమైనా జరిగితే అటవీ శాఖ అధికారులే బాధ్యత వహించాలంటున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో అటవీ గ్రామంలో చిరుతపులు సంచరిస్తోంది. కట్కాపూర్ తాట్లవాయి మధ్యలో పులిని చూశామని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇక గత వారం రోజుల క్రితం చిరుతపులి ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్ళీ అదే ప్రదేశంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇక తమకేమైనా జరిగితే అటవీ శాఖ అధికారులే బాధ్యత వహించాలంటున్నారు ప్రజలు. ఇక ఐతిహాసానికి సంబంధించి మరింత చర మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీందర్, ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది, ఒకవైపు గుట్టల ప్రాంతం ఉంటుంది. అయితే గత వారం రోజుల క్రితం కూడా ఒకవైపు అక్కడ పులి సంచరిస్తుందని అక్కడ ఉన్న స్థానికులు ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో గత వారం రోజుల క్రితము అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడం జరిగింది. ఆ పులికి చిరుతపులికి సంబంధించిన ఆ పాదముద్రలను అయితే గుర్తించడం జరిగింది. చిరుతపులిపై ఒకవైపు ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారం రోజుల ముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం దానిపైన దృష్టి పెట్టకపోవడంతో మళ్ళీ అదే అటవీ ప్రాంతంలో ఆ చిరుత దిగుతుంది. ఒకవైపు ఆ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఈ కట్కాపూర్, తాట్లవా ఈ రెండు గ్రామాలు అయితే ఉంటాయి. అక్కడ ప్రజలు కూడా చాలా వరకు నివసిస్తారు. అయితే వాళ్ళు బయటకు వెళ్తున్న సమయంలో కావచ్చు వాళ్ళ గుడ్డు గోద అదే ప్రాంతంలో ఉంటాయి. వాటిపైన అటాక్ చేసి ఆ చిరుతపులి వాటిని చంపి తినే ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం, కానీ ఆ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఒకవైపు ఆ చిరుత పట్టుకునే విధంగా బోన్లు అయితే ఏర్పాటు చేయాలి, లేదంటే ఆ పాదముద్రల ప్రకారంగా ఎక్కడికి వెళ్తుంది చిరుత అనేది ఎక్కడ సంచరిస్తుందని వాళ్ళు అటవీ శాఖ అధికారులు దింగా వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ అటవీ శాఖ అధికారులు వారం రోజుల నుంచి కూడా పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ ప్రజలంతే భయాందోళన మధ్యనైతే వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పట్టించుకోండి, చిరుతపులిని ఇక్కడ నుంచి పట్టుకుని తీసుకువెళ్ళండి అని వాళ్ళు వాపోతున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు దానికి. రైట్ రవీందర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.